ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజాధనం దోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె రామచందర్ గౌడ్ విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేదవారికి ఇంటి స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ పేరుతో ఇంటి స్థలాలకు లక్షల రూపాయలు నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్ఆర్ఎస్ లేకుండా కొనుగోలు చేసిన స్థలాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలు గడిచినా రామాయంపేట మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎప్పుడు చూసినా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గం 100 కోట్లు అభివృద్ధికి పెడుతున్నట్లు తెలపడం జరుగుతుందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే 2 సంవత్సరాలు గడిచినా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని, ఎల్ఆర్ఎస్ పేరుతో మాత్రం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారి నడ్డి విరిచే విధంగా ఎల్ఆర్ఎస్ తేవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె రామచంద్రగౌడ్తో పాటు విప్లవ్ కుమార్, చింతల యాదగిరి, బొర్ర అనిల్, మధుగౌడ్, భానుచందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరియు దాని గురించి 50-100 సంవత్సరాల నుంచి, అంటే పాత రోజుల నుంచి ఉన్న వ్యవస్థ కాకుండా మార్పు చేయడం సమంజసమైనది కాదు. వీళ్ళు 50-60 సంవత్సరాల నుంచి కూడా ఒక ఇల్లు ఉండి ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉన్నది. ఇల్లుకేమో పర్మిషన్ ఉంది, ఖాళీ ప్లేస్ కు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే లేని వాళ్ళు 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు ఏ రకంగా కడతారు? అట్లా నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, కానీ తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికి కూడా ఫ్రీగా చేస్తాడు చూడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే వానికి 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే ఇంటి ముందు జాగ్రత్త 50,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వము సరైన నిర్ణయం కాదు. ప్రజలను ఇబ్బంది లేని వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా ఉంది. ఇది ఏదో ఉన్నత వర్గాల వరకు హెల్ప్ చేసే రకంగా ఉంది, లేని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. నువ్వు అట్లా చేయాలనుకుంటే తెల్ల కార్డు వాళ్లకు అన్ని ఫ్రీ చేసేసి దానికి డబ్బు కట్టాలి, ఇది చేయాలంటే ఈరోజు వాళ్ళు బతకడమే కష్టం ఉన్నది. ఈ కరోనా టైంలో వాళ్ళు జీవించడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వము కరోనాలో పూర్తిగా ఫెయిల్ అయిన తర్వాత కూడా ఈ ఎల్ఆర్ఎస్ దాని గురించి మర్చిపోవడానికి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ను తీసుకురావడం జరిగిందని అనుకుంటున్నాము. నిజానికి ఈ కరువు ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ తీసుకురావడం అనేది సమంజసమైనది కాదు. అది ఇట్లా చేయాలనుకుంటే తెల్ల కార్డు వాళ్ళకి అందరికీ ఫ్రీ చేయండి, దరిద్రులు కూడా అదే రకంగా చేయండి. ఎందుకంటే న్యాయబద్ధంగా ఉన్నాయి, అందరికి క్లియర్గా ఉన్నాయి. నువ్వు న్యాయంగా లేని దాన్ని గురించి నువ్వు ఏదో చేస్తానని అంటున్నావు, అంటే చట్టాన్ని నీ చేతిలో తీసుకొని ఏదో చేయాలనుకుంటున్నావు. చట్టబద్ధంగా 2 సంవత్సరాల నుంచి ఉన్న చట్టంగా న్యాయంగా ఉన్నాయని, న్యాయపరంగానే ఉండని, నువ్వేదో వచ్చి కల్పించుకొని దుర సామ్రాజ్యాన్ని ఏదో నా దాన్ని కల్పించుకోవాలని, నా పెత్తనం చేయాలనడం సమంజసం కాదు. ఈ రోజుల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థలను, లోకల్ బాడీలను, ప్రతి వ్యవస్థను కూడా నీ చెప్పు చేతుల్లో తీసుకురావడం జరిగింది. ఇన్ని 2 సంవత్సరాలు అవుతుంది, గ్రామ పంచాయతీలను నిధులు ఇచ్చింది ఏమున్నది, లోకల్ బాడీలకు ఇచ్చింది ఏమున్నది, ఎమ్మెల్యే నిధులు ఏమున్నాయి, అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్ ఎక్కడ పోయింది? నువ్వు 6 సంవత్సరాల లోపల ఈ రామాయంపేట ప్రాంతంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏమున్నది? ఏమున్నది?